हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। इवाल्टि वीडियो लो चला टेस्टी करी अयिना चंदुवा चेपल एगुर्नी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। ई करीनी चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चुंडि, मरि लेट चेयकुंडा आ प्रोसेस एंटो इप्पुडु चूसेयंडि। मुंदुगा चेप मुक्कल्नि शुभ्रंगा वाश चेसुकुनि रेडी चेसुकुनि पेट्टुकोंडि। तर्वात मिक्सी जार लोकि 3-4 ఆనియన్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బానెలి తీసుకుని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి ఒక 7 పచ్చిమిర్చిని చిన్నగా గాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోండి। పచ్చిమిర్చిని ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని యాడ్ చేసుకోండి। అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి। తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని రోట్ లో ఫ్రెష్ గా దంచుకుని యాడ్ చేసుకుంటున్నాను। ఇందులో అల్లం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ వెల్లుల్లి రెబ్బల్ని మాత్రమే దంచుకుని యాడ్ చేసుకున్నాను। ఇలా అన్నిటిని యాడ్ చేసుకుని వీటిని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముద్దని ఆయిల్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముద్ద ఎంత బాగా వేగితే కర్రీ కూడా అంత టేస్ట్ గా ఉంటుంది। ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి। ఈ పొడిలో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి వీటన్నిటిని కలిపి పొడిలా చేసుకున్నాం కాబట్టి విడిగా ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవట్లేదు। మీరు కావాలనుకుంటే ధనియాలు, జీలకర్ర పొడిని విడివిడిగా యాడ్ చేసుకోవచ్చు। ఇలా అన్నిటిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంతగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి। చేప ముక్కలన్నిటిని యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి। చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ కర్రీ అడుగంటకుండా ఉడికించుకోవాలి। మరొకసారి మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి। ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ దగ్గరికి వచ్చేసింది। ఇప్పుడు చివరిగా కొత్తిమీరని చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంత సింపుల్ గా టేస్టీ అయిన చందువా చేపల ఎగురు రెడీ అయిపోయింది। ఇక్కడ చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి। మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।